ఈ రోజు ఆలేరు నియోజకవర్గంలో ఈ రోజు గొంగిడి సుల్తా మహేందర్రెడ్డి అదే విధంగా కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు కానివ్వండి, ఇలా నేను ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా. ఆలేరులో 2001లో రైతు పట్టిన నాగలు గుర్తుకాంచలి శ్రీమతి గొంగిడి సుల్తా మహేందర్రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన ఇప్పటి వరకు మా ఉద్యమకారులను ఎటువంటి పట్టించుకున్న నాదుడే లేడు. నీళ్లు నిధులు నియామకాలు పిలిచలు పుట్టినటువంటి ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మ గాంధీ ఇచ్చిన తెలంగాణను ఇవాళ కేసీఆర్ కానీ అదేవిధంగా సునీతా మహేందర్రెడ్డి కానీ, ఆ రోజు సునీతమ్మ నీకేముండే, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, ఆ రోజు ఉండడానికి నీకు ఇల్లు కూడా లేదు, ఒక కిరాయి ఇంట్లో ఉండి ఇవాళ వేల కోట్ల ఆస్తులు సంపాదించావు సునీతమ్మ, నువ్వు ఈ విధంగా ఏ విధంగా మైనార్టీలం కాను ప్రతి ఒక్క బీసీ ఎస్సీ మెజారిటీలు అందరినీ ఇవాళ నువ్వు వాళ్ళ శివాల మీద నువ్వు నడిచి ఈరోజు నీ సొంత లాభం గురించి తెలంగాణ ఉద్యమకారులను అంచి వేసి ఇవాళ ఆలయంలో 2 సార్లు గెలిచినావమ్మా. ఈరోజు మేము మైనార్టీ పరంగా నేను అడుగుతున్నాను, మాకు ఆ రోజు హుస్నాబాద్లో 12% రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ ఇక్కడికి ఎక్కడ పోయాడు? ఏ రోజైనా నువ్వు అడిగినావా సునీతమ్మ మా మైనార్టీల గురించి? ఎప్పుడైనా అసెంబ్లీలో అడిగినావా మా 12% రిజర్వేషన్ గురించి? ఖబర్దార్ కేసీఆర్ కానీ సునీతమ్మ కానీ ఈరోజు మీరు తెలంగాణలో కానీ ఆలయ నియోజకవర్గంలో ఓటు అడగడానికి మీకు ఎటువంటి నైతిక హక్కు లేదు. ఖబర్దార్ ఈరోజు ఐలన్న ఏది పదవి లేకుండా ఈరోజు కరోనా టైంలో కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటికి ఒక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఇలా ఈ విధంగా ముందుకు పోతున్నాడు. అదే ఐలన్నను గెలిపించుకుంటే మన ఆలయం ఎంత అభివృద్ధి జరుగుతున్నది. ఈరోజు నీ అమ్మ సునీతమ్మ ఇవాళ నువ్వు అభివృద్ధి చెందినవు తప్పించి, నీ కుటుంబం అభివృద్ధి చెందినది తప్పించి బ్యాలరు ప్రజలు ఎవరు అభివృద్ధికి రాలేదు. ఇలా ఉద్యమకారులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. ఖబర్దారు ఈరోజు గెలిచేది మీరు ఐలైననే ప్రజలు అందరూ ఇలా తెలివికి వచ్చినారు. ఇలా కాంగ్రెస్ చేస్తున్న పథకాలు ఏంటి? మనం చేసి ఇచ్చిన హామీలను బొందబెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ఇస్తా అన్నది తెలంగాణ ఇచ్చింది. రేపు కూడా గృహిణులకు 2500 రూపాయలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మైనార్టీలకు కానీ మైనార్టీ బంధు ద్వారా కానీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కూడా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క మహిళ ఇలా గర్వించదగ్గింది ఏంటంటే ప్రతి బస్సుల నుంచి బస్సు ఎక్కితే ఫ్రీగా ఎక్కడైనా తిరిగి వచ్చే సదుపాయం కలిగించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతులను బొంద పెట్టిండో కేసీఆర్, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇవ్వడం ఎక్కడ సమాజం, రైతు మంచుకున్నప్పుడు పనిముట్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతులకు అండగా నిలిచే ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆలయ నియోగాలు ఇప్పటికైనా గ్రహించండి, ఐలైన్ అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నా. జై కాంగ్రెస్, ఐలన్న నాయకత్వం వదిలాలి.